Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Chandrababu Pai Purandeswari Pawan Prema Venuka shocking reason. Skill development scam case lo Chandrababu arrest ay Rajahmundry Central Jail ki tarlinchinappati nunchi AP rajakeelalo keelaka parinamalu chotu chesukuntunna sangati telisinde. ఇందులో భాగంగా చంద్రబాబు అరెస్టు తరువాత అధికార వైసీపీపై పురంధేశ్వరి విమర్శలు కేంద్రం వద్ద ఫిర్యాదుల జోరు పెంచిన సంగతి తెలిసిందే. అయితే ఆమె విమర్శలను ఏపీలో జనం కేంద్రంలో పెద్దలు ఏ మేరకు పరిగణలోనికి తీసుకుంటున్నారనేది తెలిసిన విషయమే. ఇదే సమయంలో పవన్ కూడా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబుతో ములాఖాత్ అయిన అనంతరం తాను ఆ నిర్ణయం అప్పుడే తీసుకున్నట్లు చెబుతూ ఎన్నికలు ఎప్పుడొచ్చినా టీడీపీ జనసేన కలిసే ఎన్నికలలో పోటీ చేస్తాయని ప్రకటించారు. ఆ తర్వాత పలువురు కీలక నేతలు గత ఎన్నికలలో ఎమ్మెల్యే అభ్యర్థులుగా రంగంలోకి దిగిన సీనియర్లు పార్టీని విడి వెళ్ళిపోయారు. అనంతరం పవన్ పైన నాదెండ్ల మనోహర్ పైన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆ సంగతి అలా ఉంటే గతం మరిచిపోయారో ఏమో కానీ పురంధేశ్వరి చంద్రబాబు కోసం ఈ స్థాయిలో పోరాడటం అనేది రాజకీయ వర్గాలలో ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఈ విషయాలపై విజయసాయిరెడ్డి లాంటి నేతలు నేరుగా పురంధేశ్వరిపై ఫైర్ అవుతూనే ఉన్నారు. ఆమె చేస్తున్న ప్రతి విమర్శకు తీసుకుంటున్న ప్రతి నిర్ణయానికి స్పాట్లో కౌంటర్లు వేసేస్తున్నారు. అయితే చంద్రబాబుకు ఆమె పలుకుతున్న మద్దతు వెనుక అసలు కారణం మరొకటి ఉందని చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు. అదేంటంటే వచ్చే ఏడాది జరగబోయే సార్వత్రిక ఎన్నికలలో లోక్సభకు పోటీ చేయాలనేది పురంధేశ్వరి ఆలోచన. అలా అని ఒంటరిగా బీజేపీ నుంచి బరిలో దిగితే ఆమె గెలవడం దాదాపు అసాధ్యం. అలా అని టీడీపీ జనసేనతో కలిసి ముందుకెళదామంటే అది పార్టీ అధిష్టానం హస్తినలో తీసుకోవాల్సిన నిర్ణయం. దీంతో టీడీపీ జనసేనతో పొత్తులో ఉన్నా టికెట్ ఖరారు చేయాల్సింది చంద్రబాబే. కాబట్టి లోపాయికారిగా ముందుకు వెళితే ప్రయోజనం ఉంటుందని ఆమె భావిస్తున్నారని అంటున్నారు. అంటే ఒకవేళ టీడీపీ జనసేన పొత్తులో లేకపోయినా బీజేపీ నుంచి పురంధేశ్వరి పోటీ చేసే చోట బలహీన అభ్యర్థిని బరిలో దించడం అనేది ఆమె చంద్రబాబు నుంచి ఆశిస్తున్న ప్రతిసాయంగా అభివర్ణిస్తున్నారు. అలా కాని పక్షంలో ఆమె కొత్త పార్లమెంటు గేటు తాకలేరనేది వారి అభిప్రాయంగా ఉంది. ఆ కారణంతోనే ఆమె ఈ స్థాయిలో చంద్రబాబు కోసం ఫైట్ చేస్తున్నారని చెబుతున్నారు. సరిగ్గా పవన్ కూడా ఇదే ఆలోచనతోనే పొత్తు ప్రకటన చేశారని చెబుతున్నారు విశ్లేషకులు. గత ఎన్నికలలో పార్టీ సంగతి పక్కన పెడితే స్వయంగా అధినేతగా పవన్ కళ్యాణ్ స్వయంగా రెండు చోట్ల పోటీ చేశారు. రెండు చోట్ల ఓడిపోయారు. దీంతో రాజకీయాలలో పవన్ పేపర్ పులి, మీడియా టైగర్, సోషల్ మీడియా చిరుత తప్ప మరొకటి కాదనే కామెంట్లు వినిపించాయి. దీంతో ఆయనకు కూడా ఎమ్మెల్యేగా అసెంబ్లీ గేటు తాకాలని కోరిక ఉందని, అది ఒంటరిగా పోటీ చేస్తే జగన్ చంద్రబాబుల మధ్య నలిగిపోవడం మినహా ప్రయోజనం ఉండదని ఒక నిర్ణయానికి వచ్చారని చెబుతున్నారు. ఈ సమయంలో చంద్రబాబు ముందు పవన్ కళ్యాణ్ బేషరతుగా లొంగిపోవలసి వచ్చిందని, ఫలితంగా పవన్ను ఒక్కసారైనా అసెంబ్లీకి పంపే బాధ్యత చంద్రబాబు తీసుకున్నారని చెబుతున్నారు. ఇలా పార్లమెంటుకి వెళ్లాలని పురంధేశ్వరి, అసెంబ్లీకి వెళ్లాలని పవన్లు పూర్తిగా చంద్రబాబుపైనే ఆధారపడిపోయారని, ఇది అవసరార్థ ప్రేమే తప్ప చంద్రబాబు జైల్లో ఉంటే చలించిపోయిన సందర్భం కాదని మరి కొంతమంది విమర్శిస్తున్నారు. చంద్రబాబుకున్న రాజకీయ బలం వీరికి అవసరం అనేది ఫైనల్ కన్క్లూజన్ అన్నమాట.